భూమి పైన బ్రిడ్జెస్ ను ఎలా నిర్మిస్తారో మీకు చాలా బాగా తెలిసే ఉంటుంది. కానీ మీకు ఎప్పుడైనా ఏ విధమైన డౌట్ రాలేదా? ఏదైతే అంత ఎక్కువ నీళ్లు ఉన్న నదులపై అంత పెద్ద పెద్ద డ్యామ్స్ ను లేక బ్రిడ్జెస్ ను ఎలా నిర్మిస్తారో అని? ఒకవేళ వచ్చుంటే నేను మీకు ఈ వీడియోలో బ్రిడ్జెస్ ను ఎలా నిర్మిస్తారు అనే దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మాక్సిమం స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అలానే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రిడ్జెస్ ఎలా నిర్మిస్తారో తెలుసుకునే ముందు బ్రిడ్జెస్ పై కొంచెం బేసిక్ నాలెడ్జ్ ను తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రిడ్జెస్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి. నంబర్ 1 బ్రీమ్ బ్రిడ్జ్, నంబర్ 2 సస్పెన్షన్ బ్రిడ్జ్, నంబర్ 3 ఆర్క్ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ ని ఒక నదిపైన కానీ వేరే ఏదైనా చిన్న లేక్ పై కానీ నిర్మించాలనుకున్నప్పుడు ముఖ్యంగా 5 విషయాలను దృష్టిలో పెట్టుకుంటారు. నంబర్ 1 బ్రిడ్జ్ నిర్మించాలనుకున్న నది లోతు ఎంత ఉంది, బ్రిడ్జ్ నిర్మించాలనుకున్న నది ప్రవాహం ఎంత వేగంతో వెళ్తుంది, బ్రిడ్జ్ నిర్మించాలనుకున్న నది లోపల ఉన్న సాయిల్ ఎంత క్వాలిటీతో ఉంది, ఒకవేళ బ్రిడ్జ్ నిర్మిస్తే బ్రిడ్జ్ లోడ్ ఎంత ఉండాలి, బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత బ్రిడ్జ్ పై వెళ్లాల్సిన వెహికల్స్ లోడ్ ఎంత ఉండాలి అనే విషయాలపై పూర్తిగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రమే బ్రిడ్జ్ నిర్మించడానికి అనుమతి వస్తుంది. సాధారణంగా ఏ కన్స్ట్రక్షన్ నిర్మించాలన్నా ముందుగా ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, అంటే బేస్. బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంతే స్ట్రాంగ్ గా పైన కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా మనం బ్రిడ్జెస్ సంబంధించిన బేస్ ఎలా నిర్మిస్తారనే విషయాల గురించి తెలుసుకుందాం. నీటిలో బ్రిడ్జెస్ యొక్క పిల్లర్స్ ని వేయడానికి కాఫర్ డ్యామ్స్ ను ఉపయోగిస్తారు. కాఫర్ డ్యామ్స్ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి. ఇవి సర్క్యులర్ గా గానీ స్క్వేర్ షేప్ లో గానీ ఉంటాయి. యాక్చువల్ గా ఈ కాఫర్ డ్యామ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఇంకా వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ గా ఉంటాయి. అంటే ఈ కాఫర్ డ్యామ్స్ ని ఎప్పుడైతే మనం వాటర్ లో రిప్లేస్ చేస్తామో అప్పుడు నదిలో ఉన్న వాటర్ అనేవి ఈ కాఫర్ డ్యామ్స్ లోంచి దాటుకుని రావడానికి అసలు ఛాన్స్ ఉండదు. వీటిని హై క్వాలిటీ ఐరన్ తో కూడా తయారు చేస్తారు. వన్స్ వీటిని నదిలో పెట్టినప్పుడు వాటిని క్రేన్ సహాయంతో గట్టిగా నొక్కి పెడతారు. దీని వల్ల అవి శాండ్ లోకి లోపలికి వెళ్లి గట్టిగా ఉంటాయి. వాటిని అమరుస్తుంది నదిలో కాబట్టి వాటిలోకి ఎంతో కొంత వాటర్ వస్తుంది. ఈ వాటర్ ని హై క్వాలిటీ అండ్ హై పవర్ మోటార్స్ తోటి బయటకు తీయేస్తారు. కాబట్టి కాఫర్ డ్యామ్ మొత్తం కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కాఫర్ డ్యామ్ సహాయంతో బ్రిడ్జ్ బేస్ ను తయారు చేస్తారు. కానీ ఇదన్ని సందర్భాల్లో మాత్రం సురు అవ్వదు. ఒకవేళ నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటే అప్పుడు ఇంజనీర్స్ వాళ్ళు పిల్లర్ వేయాల్సిన చోట మార్కింగ్ చేయించి అక్కడ ఎక్కువగా రాళ్లు వేస్తారు. ఆ తర్వాత ఈ రాళ్లపై ఉన్న సర్వీస్ ని పూర్తిగా స్మూత్ చేస్తారు. ఆ తర్వాత ఈ సర్కిల్ లోపల మళ్ళీ ఒక కాఫర్ డ్యామ్ ని పెడతారు, అది కూడా క్రేన్ సహాయంతోనే. అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ లో ఉన్న రాళ్ళన్నింటినీ ఇంకో క్రేన్ సహాయంతో మొత్తం తీసి పక్కన వేసేస్తారు. ఇలా నది ఎంత లోతులో ఉంటే అంత లోతు వరకు సిమెంట్ వేసి బేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫైనల్ గా పిల్లర్ యొక్క నిర్మాణాన్ని ఈ విధంగా ఎక్కువ నదీ ప్రవాహం ఉన్న చోట ఉపయోగిస్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఒకవేళ పిల్లర్ వేసేది సైజ్ తక్కువగా ఉంటే ఈ ప్రాసెస్ అన్నింటినీ పనికి వస్తాయి. అదే ఒకవేళ పిల్లర్ వేయాల్సిన చోట సైజ్ ఎక్కువగా ఉంటే అంటే నది పొడవు ఎక్కువగా ఉన్న చోట కాఫర్ డ్యామ్స్ చాలా పెద్దవి వేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో కాఫర్ డ్యామ్స్ ని ఐరన్ స్లాబ్ సహాయంతో నీళ్ళలోకి వదులుతారు. ఎందుకంటే అంత పెద్ద కాఫర్ డ్యామ్స్ ని క్రేన్స్ మోయలేవు గనక. ఇలా నీళ్ళలోకి వచ్చిన కాఫర్ డ్యామ్స్ కింద ఉన్న ఐరన్ ప్లేట్ సహాయం వల్ల బోయెన్సీ ఫోర్స్ యాక్ట్ అయ్యి ఫ్లోట్ అవుతుంది. ఇలా నీళ్ళలో తేలుతున్న కాఫర్ డ్యామ్స్ ను పెద్ద పెద్ద షిప్ సహాయంతో పిల్లర్ వేయాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ తో అన్ని డ్యామ్స్ నిర్మిస్తారు. దీన్ని బట్టి మనం బ్రిడ్జ్ నిర్మాణంలో కాఫర్ డ్యామ్స్ ప్రత్యేకతను తెలుసుకోవచ్చు. అలాగే మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఇలాంటి నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చరణ్ విష్ణు సైనింగ్ అవుట్.